విశాఖ ధార్మిక సలహా మండలి నాదసుధా తరంగిణి మరియు విశాఖ సాంస్కృతిక సభా సమాఖ్య అంటే ఉద్దేశం ఏంటంటే ఈ సభలు పెట్టడంలో ఇది దైవ కార్యం ఇది మీ ఒక్కరిది నా ఒక్కరిది ఇంకొకరిది కాదు మనందరిది అనే భావన మన అందరిలో కలగాలని ఇందర్ని పెట్టడం సప్తగిరి సంకేతంలో మొట్టమొదటి కూడా భావములోనే పాడతారు వాళ్ళు కూడా ఆ చిరంజీవులందరూ కూడా విచ్చేసిన మీ అందరికీ సుస్వాగతం పలుకుతూ మనం అర్చక స్వాములు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ గోవింద కళ్యాణాలు చేయించి ఒక్కొక్క జిల్లాలోనూ 7-8 కళ్యాణాలు చొప్పున చేయించిన వారు 23 జిల్లాల్లో 8 చొప్పున దగ్గర దగ్గర 180 గోవింద కళ్యాణాలు చేయించిన అర్చక స్వాములు వాళ్ళిద్దరూ రంగనాథ స్వామి అండ్ కిరణ స్వామి ఆయన సాక్షాత్తు జగన్నాథ స్వామి ఆలయంలో అర్చక స్వామి అయితే రంగనాథ స్వామి ఇంకొక ఆయన రామతీర్థాల్లో రామాలయంలో రాముడి సేవ చేసుకునే ఆ ధన్యజీవి ఆ అర్చక స్వామి వారిద్దరూ కూడా 10 నిమిషాల పాటు స్వామివారికి అర్చన చేస్తారు మన అందరూ భక్తి శ్రద్ధలతో అర్చన కార్యక్రమాన్ని చూసిన తర్వాత యథావిధిగా 6 గంటలకి ఈ సప్తగిరి సంకీర్తన గానం ప్రారంభమవుతుంది మొట్టమొదటిగా సభలో ఉన్న ఒక 5 మా మారుతిరావు గారు మీరు ఇంకో 3 కూడా వస్తే జ్యోతిపదన మనమే చేద్దాం ఇది మన ప్రోగ్రామ్ ఇది నో చీఫ్ గెస్ట్ నో స్పెషల్ నో ప్రయారిటీ ఆల్ ఆర్ సేమ్ ఐ రిక్వెస్ట్ 5 కమ్ అండ్ జాయిన్ అస్ ఫర్ లైటింగ్ ది ల్యాంప్ కాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వందామహే మహేశానాం చండకోదండకండనం జానకీ హృదయానందం చందనం రఘునందనం సౌతస్మార్తాదికం కర్మా నికలం యన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే వికనసే నమః సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్త్రీకృతం సూత్రం వైఖానసం వందే భగవత్కర్మసూచకం నారాయణ పిదాయస్య మాతా హరిప్రియ భృగ్వాదిమన బిర్మాణ్యం వందే శ్రీ వికనోర్ణవం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః శ్రీమతే వికనసే నమః భృగుమరీచత్రికస్యభ్యో నమః ఓం నమస్సదసే నమస్సదసస్పదయే నమస్సగేనాం పురాగానాం చక్షుషే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీవల్లవ సంకల్పవల్లభాయ మహాత్మనే శ్రీమద్వికనసేతుభ్యం మునివర్యాయ మంగళం మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైస్ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం లక్ష్మీరమణ గోవింద దాత్రీరమణ గోవింద ఇందిరారమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఓం రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమావయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ వక్ష్యం కామేశ్వర వై శ్రవణో దదాదు. భగవత్ బంధువులారా, గత 20 నెలలుగా విశాఖ జిల్లా ధార్మిక సలహా మండలి విశాఖపట్నంలో బీచ్లో ఉన్నటువంటి అన్నమాచార్య విగ్రహం వద్ద అనేక వర్ధమాన కళాకారులచే ప్రతి శనివారం నాడు అన్నమయ్య పదార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఆ 20 నెలల అంటే 20x4 ఆల్మోస్ట్ 80-85 వారాల పాటు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో 369 మంది కళాకారులు అంటే 6 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వయసు వరకు మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఎంతోమంది 369 మంది కళాకారులు అక్కడ కచేరీ చేస్తున్నారు. వాళ్ళలోంచి వీళ్ళందరూ అక్కడ పాడిన వారే, ఈ పిల్లలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా. వాళ్ళలోంచి కొంతమందిని ఎంపిక చేసి
సప్తగిరి సంకీర్తన గానం ఈ రోజు ఇక్కడ చేస్తే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో నేదనూరు కృష్ణమూర్తి గారు విజయ కుమార్ గారు నేను మా సభ్యులందరం కూడా ఒక భావన చేసి ఈ కార్యక్రమంలో ఒక గంట సేపు వీరికి ఈ కార్యక్రమం పాడే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది Yeah.
Oh,
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ మమ్ము నిడగికవయ్యా కోనేటి రాయడ అనే ఈ సంకీర్తన మోహనరాగం ఆదితాళంలో శ్రీ డి పశుపతి గారి స్వర రచనలో మీరు వినబోతున్నారు. Oh, my God.
సభకు నమస్కారం. పద కవితా పితామహులు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్నమాచార్య సంకీర్తన ప్రియులందరికీ, విశిష్ట అతిథులందరికీ వందనాలతో పునః స్వాగతం. అంతరంగంలోనూ బహిరంగంలోనూ పుట్టినదే భక్తి. ఆలోచనల్లోనూ ఆచరణలోనూ కూడా హరినామ స్మరణ చేయమంటాడు అన్నమయ్య. ఒక్కొక్కరిని గురించి ఒక్కో భావం ఉంటుంది. ఏది కోరుకుంటే అదే అందుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు అనుకుంటే లోకాన్ని రక్షించే వారిలో మనము ఉంటాంట. అప్పుడు భగవంతుని సృష్టిలో సమస్తము మనకి అందటానికి ఆస్కారం ఉంటుంది అన్నది గీతా సారాంశం. ఈ గీతా మకరంద సారాన్ని అక్షరాలా పాటిస్తూ తాళపాక అన్నమాచార్యుల వారు ఇంద్రియ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానంతో సమన్వయపరుస్తూ ఎన్నో వేల సంకీర్తనల్ని రచించి తరించారు. మరి ఈరోజు మనం వారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ట్రస్ట్ అండ్ విశాఖ ధార్మిక సలహా మండలి నాథ సుధా తరంగిణి మరియు విశాఖ సాంస్కృతిక సభా సమాఖ్య సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమంలో మనం పాల్పంచుకుంటున్నాం. మరి కళాకారులందరూ ఇప్పుడు అద్భుతంగా వారి సప్తగిరి సంకీర్తనల్ని పాడి వినిపించారు. ఇలాగే ఎందరో కళాకారులు ఉన్నారు. అందరినీ ఇప్పుడు రాంబాబు గారు చెప్పినట్టు 368 మంది అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఒకే వేదికపై మనం వెనుమడింపలేకపోతున్నాం. కాబట్టి కొందరిని మనం ఎంపిక చేసి ఇక్కడ కూర్చోపెట్టి వారి చేత సప్తగిరి సంకీర్తనల్ని పాడించడం జరిగింది. మరి తర్వాత కార్యక్రమంగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథి సంగీత కళానిధి నాద విద్యాభారతి సెంట్రల్ మ్యూజిక్ అకాడమీ అవార్డీ అండ్ నేషనల్ ఆర్టిస్ట్ డాక్టర్ శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారిని సవినయంగా సాదరంగా వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈవేళ సంగీత లోకానికే మహా పుణ్యమైనటువంటి రోజు. అందులో తెలుగు జాతి సంగీత ప్రియులకి మరీ ప్రియమైనటువంటి రోజు. ఎందుకంటే అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలు తెలుగు భాషలో, చక్కని తెలుగు భాషలో మనందరికీ తెలియజేసేటట్టు తెలిసేటట్లు చేయడమే కాకుండా ఈ తెలుగు భాషలో భక్తిభావాన్ని, సంగీతాన్ని రంగరించి తెలుగు భాష ఇంత తెగిగా ఉంటుంది, ఇంత గొప్పది, ఇంత భక్తి ఉందని ప్రపంచానికి చాటినటువంటి మహనీయుడు. ఇప్పుడు మన తెలుగు మనకి చాలా గొప్పని మనం అనుకుంటూ ఉంటాం అనుకోండి, మరి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా మీ తెలుగుకు గొప్పదనడానికి ఒక ఏదో ఒక మహావ్యక్తి ఉండాలి కదా. అటువంటి మహావ్యక్తుల్లో మనకి త్యాగరాజు మరి అన్నమాచార్యులు వారు. వెంకటేశ్వర స్వామి వారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి స్థానానికి లోటేటి ప్రపంచాన్ని సృష్టించిన మహానుభావుడు. కానీ మనని ఉద్ధరించడానికి మన తెలుగు దేశం వచ్చి అక్కడ కొండ మీద కూర్చున్నాడు ఆయన. మనం ఏదికైనా అవసరం వచ్చినప్పుడు వెళుతూ ఉంటాం అనుకోండి, అవసరం లేకపోతే ఆయన పలకరించాం, ఆయనకి మనకి అవసరమే ఉంది, ఏదో ఆయన పాటు నేను ఉంటాడు. అలాగే ఈ అన్నమాచార్యుల వారి వర్ధంతో జయంతో ఒకసారి వచ్చినప్పుడు తమ పిల్లలు పాడుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళంతా వచ్చేస్తారు. వచ్చేసి ఆ ప్రోగ్రాంకి మొన్నడు అన్నమాచార్యుల పాటలకు కానీ వాళ్ళకి కానీ ఏమీ సంబంధం ఉండదు. మామూలు సినిమాలు వినేస్తూ ఉంటారు, లేకపోతే ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు. నేనేమంటానంటే మీ పిల్లలకి ఇటువంటి పాటలు చక్కగా పాడారు కదా వీళ్ళంతా ఇక్కడ కూర్చొని, వీళ్ళందరికీ ఎందుకు నేర్పించినట్టు మీళ్ళు? ఒక ప్రోగ్రాం కోసం నేర్పారేమో సంవత్సరానికి ఒక్కసారి. ఇవి ఒక్కసారి మీ ఇంట్లో ఆ నేర్చుకున్న పాటలు ఒకసారి పాడమ్మా అని మీ పిల్లల చేత పాడిస్తుంటే దాంట్లో ఉండే అందం
ఆ భక్తి భావం, ఆ సంగీతంలో రుచి, ఇవన్నీ కూడా మీకు ఇంకా ఎక్కువ అవుతాయి కదా. దానికి ఒక 10 నిమిషాలు కేటాయించలేరా? ఎక్కువ అక్కర్లేదు. ఎంతసేపు పడుతుందో పావుగంట. అలా పాడించి తర్వాత ఇంకో ముఖ్య విశేషం ఏమిటంటే, ఇలాంటి చిన్న చిన్న పాటల్లోంచి ఉండే మాధుర్యం వల్లనే సంగీతం నేర్చుకోవాలని పిల్లలకి ఆసక్తి కలుగుతుంది, సంగీతం వినాలని తల్లిదండ్రులు కలుగుతుంది. ఇప్పుడు మాకేమిటంటే, సంగీతం వినాలని తల్లిదండ్రులకు ముందు కలిగేటట్టు ఏం చేయాలో మాకు బోధపట్టలేదు. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండట్లేదు కాబట్టి. వాళ్ళకి టైం, వాళ్ళు వినడానికి వింటూ మరి ఉత్సవం మరి అలవాటు పడితే కదా పిల్లలకు నేర్పిస్తారు. అంచేత ముఖ్యంగా ఏమిటంటే, ఇలాంటి కార్యక్రమంలోనే కాకుండా మరి బోల్డన్ సీడీలు ఇప్పుడు రోజుల్లో ఏమిటంటేనండి, ప్రోగ్రామ్కి వచ్చినా రాపోయినా సంగీతమే మన దగ్గరికి వస్తుంది. ప్రతి ఇంటికి సంగీతానికి ఒక్కదానికి టైం ఉండదు, వెళ్ళడానికి వెళ్ళి వింటానంటే. అయితే ఎవరిని ఏమి అనడానికి లేదండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓ చోటకి చోటు చోట రావడం, వెళ్ళడం, చేయడం అంత మాది ఆ ఇబ్బందులు. కానీ ఎన్ని వేల సీడీలు వచ్చేసుకున్నాయి, ఎన్ని వేల పాటలు, సంగీతం అంతా కూడా మనకి టైం ఉండాలి, ఖాళీ ఉండాలి, కానీ మన ఇంటికే వచ్చేస్తుంది. అందరూ ఈ నాద నీరాజన ప్రోగ్రాం వచ్చిన తర్వాత సాయంకాలం మనకి ఇంట్లో అసలు సంధ్య వేళ అంటారు, ఆ సంధ్య వేళ దీపం నాదజ్యోతిలోంచి వెలుగుతోంది. అది వెంకటేశ్వర స్వామి వారి, వెంకటేశ్వర స్వామి వారి దర్శనంతో ఆయన వచ్చి సంగీత నాదజ్యోతిని వెలిగిస్తున్నాడు ఇంట్లో. అంత గొప్ప టీటీడీ వారు అంత గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశింపజేశారు. అలాగా మరి ఇప్పుడు మా శిష్యుడు వీడున్నాడు. నాకు ప్రథమ శిష్యుడు, ముఖ్య శిష్యుడు కూడా అన్నమాచారి పాటల్లో. శిష్యుడు అంటే ఏమిటంటే మాకు మా పిల్లల కంటే ఎక్కువ అన్నమాట వీడు. అంత అలా ఉంటాడు వాడు. ఎన్ని 600 పాటలకి పైగా చేశాడు. 600 పాటలకి పైగా ఎవరూ చేయలేదు. నేను కూడా 200 చేశానండి. వీడు 600 తర్వాత బోల్డని సీడీలు ఇచ్చాడు. చాలా సీడీలు ఉన్నాయి, చాలా పాడాడు. మన తెలుగు దేశంలో సంగీతంలో అన్నమయ్య పాటలకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో నేర్చుకోవడం ఎవరిదికి నేర్చుకున్నా పాడి వినిపించడంలో వీడు మొట్టమొట్టవాడంట. అందుకని ఎందుకు చెప్తున్నానంటే, ఇది పాడేవాళ్ళు, పాడేవాళ్ళు పాడుతున్నారు. మరి నేర్పించడం అంటే చాలా ఇప్పుడు కొంచెం అభివృద్ధి చెందింది. ఇప్పుడు గొప్ప విషయం ఏమిటంటే, తమ పిల్లలకి సంగీతం నేర్పించాలి, ఏదో పాటలు నేర్పించాలనే అభిలాష కొన్ని ఊళ్ళల్లో చాలా ఎక్కువైందండి. కొన్ని ఊళ్ళల్లో అసలు లేదు. ముఖ్యంగా హైదరాబాద్లో చాలా ఎక్కువైపోయింది సంగీతం నేర్పించాలి, పాటలు నేర్పించాలి. అది చాలా మంచి గొప్ప విషయం. తర్వాత మళ్ళీ మంచి వాతావరణం సంగీతానికి కావాలి అన్నట్లయితే విశాఖపట్నంలోనే ఉంది. దానికంతా మనం గర్వించాలి. నేను హైదరాబాద్లో సెటిల్ అవుదామా, విశాఖపట్నంలో సెటిల్ అవుదామా అని హైదరాబాద్లో ఉద్యోగం చేసేటప్పుడు ఆలోచించాను. హైదరాబాద్లో ఉద్యోగం చేసేటప్పుడు ఆలోచిస్తే, ఏమిట్రా బాబు, ఈ ఊళ్ళో ఏమీ స్థిమితం కలేదే మనస్సుకి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా కష్టమైపోతోంది. మరి మన తెలుగు వాతావరణం, మన సంస్కృతి ఏమీ కనిపించే కొద్ది కాదు. ఎంతసేపు ముస్లింస్, ఆ గొడవ అదే కనిపిస్తుండేది నాకు. సరే మనం ఆంధ్రదేశంలో ఉండడమా, దక్షిణ దేశంలో ఉండడమా అని కూడా ఆలోచించు. దక్షిణ దేశంలో ప్రతి వాళ్ళు, సార్ మీ సంగీతం మాకు కావాలి, ఇక్కడ మీరు ఇక్కడ ఉండవలసిన వారు, కానీ పుట్టడం అక్కడ పుట్టినా ఉండడం ఇక్కడ ఉండడం అని అనుకోరేవారు. ప్రతిరోజు నేను కచేరీకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు అందరూ కూడా చాలామంది నన్ను అడిగి, సరే ఉండొచ్చు అనుకోండి, తీరా నాకు ఉద్యోగం ఒకటి అయింది ఇక్కడ గవర్నమెంట్లో. అంచేత తెలుగుదేశంలో మరి మా దేశం కదా, ఎంతసేపు వస్తాను అని విజయవాడలో ఉద్యోగం చేసుకున్నప్పుడు
ఆ తర్వాత ఏమైందంటే అక్కడికి వెళ్ళే పరిస్థితులు కొంచెం అనుకూలంగా లేక ఆంధ్రదేశంలో మరొక మంచి ఊరు, ప్రశాంతంగా ఉండే ఊరు, రాజకీయాలేమీ లేకుండా హాయిగా ఎవరి జీవితం వాళ్ళు గడుపుకుంటూ ఇంకోళ్ళని గడపనిస్తూ హాయిగా గడిపేవాళ్ళు ఎక్కడ, ఏ ఊరుందని ఆలోచిస్తే సంగీతం కూడా పాడితే వినేవాళ్ళు ఉండేది ఊరు. ఒక్క హాయిగానే గడపడం కాదు, పాడుతుంటే వినాలి కదా. ఏ ఊరుందంటే నా అనుభవంలోంచి విశాఖపట్నం ఉంది అని తోచింది. అప్పుడు నేను విశాఖపట్నంలో రావడం, విశాఖపట్నం వచ్చిన తర్వాత నాకు చాలా బాగుంది. భగవంతుడు నాకు ఇక్కడ అంతేమిటి, అనేక మంది పరోక్షంగా కూడా నన్ను అభిమానించి ప్రేమించేవారు ఉండడం, వారి పైకి రారు, పైకి కనిపించరు, కానీ వారి ప్రేమ నా మీద ఉంటుంది. నేను ఏదైనా కార్యక్రమం చే తలపెట్టానంటే నాకు అప్పుడు వచ్చి నాకు ఎదురుగుండా కూర్చున్నారు చాలామంది, వారంతా నాకు ప్రోత్సహించారు. ఇప్పటికీ నేనంటే చాలా అభిమానించేవారని చేత రాంబాబు గారు ఒక్క మాట చెప్తాను, నేను అదృష్టమే అంటాను, దురదృష్టం కాదు. అని చేత సరే ఇక ఇలా నేను మాట్లాడుతుంటే మరి అలా మాట్లాడడమే అవుతుంది అనుకోండి, అయితే ఏది మాట్లాడినా ఒక విషయం ఏమిటంటే ఏదైనా ఒక మాట మాట్లాడితే అందులో ఒక ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే దాన్ని మాట్లాడచ్చు, కానీ అనవసరంగా 10 మాటలు మాట్లాడడం మాత్రం మంచిది కాదు, దానివల్ల ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఇప్పుడు ఈ పిల్లలకందరికీ చాలా చక్కగా మన త్యాగరాజు తయారు చేశాడు, వాళ్ళందరూ చాలా క్రమశిక్షణతో ఆ పాటలన్నీ పాడారు. ఇలాగా ఇప్పుడు ఆ స్టేజ్ అంతా కూడా నిండిపోయి ఇంకా ఆడియన్స్లోంచి కూడా ఇంకా వాళ్ళు కూడా పాడే స్థితికి సంగీతం ఈ పాటలన్నీ ప్రతి ఒక్కరూ పాడాలని ఆశిస్తూ ఉంటాం. ఇంకో మాట చెప్తాను, వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళడం, ప్రయాణం చేయడం సదుపాయాలు ఎన్నున్నా వెళ్ళలేకపోయినా కూడానండి అన్నమయ్య పాట భక్తితో పాడితే ఆయనేమి ఇంటికి వస్తాడు. అలాంటి అనుభవాలు నాకున్నాయి, మా వాడికి వీడికి కూడా ఉన్నాయి. అంచేత అన్నమయ్య పాట భక్తిగా పాడుకోవడం, ఎందుకంటే అన్నమయ్య పాట అంటే అంత ప్రీతి. నారదుడు, తుంబురుడు, గంధర్వులు అందరూ వచ్చి పాడినా రాత్రి అన్నమయ్య పాట వింటే కానీ వెంకటేశ్వర స్వామికి నిద్ర రాదు, ఆ పాటతోటే నిద్రపోతాడు, అంత ఇష్టం ఆయనకి. అంత ఇష్టమైన పాట మనం కనీసం పాడగలిగితే పాడుకోవాలి, లేకపోతే వినగలిగితే వినడమేనే చేయొద్దుటండి. ఎవరి కోసం చేశాడు అది కూడా, అది కూడా అన్నమయ్య ఎవరి కోసం చేశాడు, మన కోసమే చేశాడు. మనం పాడుకోవాలని చేశాడు, మనం వినాలని చేశాడు. ఎందుకు చేశాడు, ఎందుకు పాడుకోమంటున్నాడంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు కలుగుతుందని. మన కోసం చేశాడు కానీ ఆయన పాడుకోకపోతే, ఇప్పుడు మనం పాడుకోకపోతే ఆయనకు వచ్చిన నష్టం ఏం లేదు, ఆయన పాడుకుంటాడు. చూసారా, చేత చక్కగా పాడుకుంటూ మీరు మరి మన జాతి సంస్కృతిని ప్రతి వారు. ఇంకోటి ఇంకొక మాట చెప్పి నేను అంటే అలా చెప్పేస్తుంటే మాటలు అలా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మేము ఈ 3 సంస్థలు కలిసి ఈ సంవత్సరమే ప్రారంభించి అన్నమయ్య ఆరాధన ఉత్సవాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం ఒక్కరోజు చేస్తున్నాం. ఈ 3 సంస్థలుగా మన అద్భుతాధారం గని మన విజయ్ కుమార్ గారి సంస్కృతి, తర్వాత కళాభారతి, ఈ 3 సంస్థలు కలిసి మేము ఈ సంవత్సరం నుంచి ప్రారంభించి చేయాలని అనుకున్నాం. అనుకోగానే మేము ప్రారంభోత్సవానికి వీడు మా శిష్యుడినే పిలవాలని అనుకున్నాం. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారిని మేము అప్రోచ్ అవుతే వారు మా మీద ఉండే అభిమానం గౌరవం కొద్దీ మాకు ఒక 40,000 రూపాయలు శాంక్షన్ చేసి ఇచ్చారు. సో ఇది దిగ్విజయంగా ఈ సంవత్సరం జరుపుతున్నాం. నెక్స్ట్ ఇయర్కి నేనేమంటానంటే మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు అయిపోయి 3 రోజులు 5 రోజులు మనం అన్నమాచార ఉత్సవాలు చేసుకోవాలి, 3 రోజులు చేసుకోవాలి. ఆ స్థితికి అప్పుడు ఏమిటంటే ఇంకా గాయకుల్ని పిలిచి వినిపించవచ్చు, మీ పిల్లల్ని ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని పాడించవచ్చు, ఇదే అవకాశం.
అందుకని అలా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ మీరు తెలుగు భాష మన సంస్కృతిని, మన సంస్కృతి అంతా కూడా అన్నమయ్య పాటల్లో ఉంది. అది ఆ పాటల వైపు వెళ్ళి మీరు చదువుకుని పాడుకుని ఆనందిస్తే అంతకంటే మనకు కావాల్సింది ఏమిటి. మరొక్కసారి ఈ ఊళ్ళో నేను ఉండడం అదృష్టం అని చెప్తూ సెలవు తీసుకున్నాను. నేదనూరు కృష్ణమూర్తి గారు వారి ప్రియ శిష్యుడికి దుస్తాలతో సత్కరిస్తారు. ఇది ఇది నాదసుధా తరంగిణి తరఫున, ఈ ఆర్గనైజేషన్ తరఫున ఇంకొక షాలు ఉంది. త్వరగా రావాలి. విజయ్ కుమార్ గారు బొక్క ఇవ్వండి. ఇంకో షాల్ ఏది? రెడ్ షాల్. ఇప్పుడు విశేషాలు ఎరుపుది, తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. ఇది మాస్టర్ ఇద్దరు కలిపేయండి. ఆ స్వామివారి కరుణా కటాక్షాలు బాలకృష్ణ ప్రసాద్ మార్గం ఎప్పుడూ ఉన్నాయి. అంతకి ఇంకా రెండింతలు ఇంకా ఉండాలని ఆశీర్వాదంతో వేసినటువంటి ఈ సాలువ, ఇలాంటివి ఎన్నో ఎన్నో వచ్చినా ప్రతిదీ ప్రత్యేకతే. నేటి ముఖ్య అతిథి శ్రీ నేదనూరు కృష్ణమూర్తి గారికి మా విజయ్ కుమార్ గారు సాలువ ఇచ్చి ఒకే ఇస్తారు. మాస్టర్ గారు మీకు ఏమిస్తే మేము రుణం తీర్చుకోగలం మా వైజాగ్లో ఉన్నందుకు. మా అటు వెళ్ళాము, అటు వెళ్ళి అలా వెళ్ళాము, అటు వెళ్ళి ఇంతవరకు పిల్లలందరి చేత చక్కగా సప్తగిరి సంకీర్తన గానాన్ని తీయించినటువంటి డాక్టర్ ద్వారం త్యాగరాజు గారిని ఇక్కడికి వచ్చి డాక్టర్ మాస్టర్ గారు ఇక్కడికి వచ్చారా? డాక్టర్ ద్వారం త్యాగరాజు గారిని సాలువుతోటి నేదనూరు కృష్ణమూర్తి గారు సత్కరిస్తారు. ఇలా ముందుకు రా త్యాగరాజు, నువ్వు పట్టిండమ్మా ఇక్కడ ఉండేలాగా మా గట్లు ఉండవు.